వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసిముల నొక్కి నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా వచ్చే ఎన్నికలలోపు తీరుస్తామని జగన్ ఇస్తున్న ఈ యొక్క హామీపై మీ యొక్క అభిప్రాయాన్ని కిందకోమి శిక్షణలో తెలియజేయండి అయితే ఉద్యోగులకు ఇప్పటికే కొంతవరకు మాత్రమే చిన్న చిన్న సమస్యలు మాత్రమే తీరాయని మరికొంతమంది అంటే మరికొంతమంది ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు కూడా నిలబెట్టుకోలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటి వచ్చే ఎన్నికలకి ఈ యొక్క ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇక జగన్ సత్కార్ చెప్పిన మాటల్లో ఉద్యోగుల చిరునవ్వు కనిపించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుందని తెలియజేస్తున్నారు అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని గతంలో చెప్పిన మాటలు మనందరికీ తెలిసిందే ఇక అదేవిధంగా పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని ఇక అదేవిధంగా సరిగ్గా ప్రతి ఒక్క సమస్య సమస్యలు కూడా సమయానికి అయితే వచ్చేటట్లుగా ఈ యొక్క ప్రభుత్వం తీరుస్తుందని గతంలో ఇచ్చిన హామీ ఇంతవరకు కూడా సరైన రీతిలో నెరవేరలేదని అయితే ఉద్యోగులు భావిస్తున్నారు ఇక ప్రతి డిఏ కూడా సమయానికి వచ్చేటట్లుగా చేస్తానని ప్రతి ఉద్యోగికి కూడా హామీ ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు ప్రతి ఒక్క డిఏ బకేలు వచ్చే లోపు ప్రతి ఉద్యోగికి కూడా ఒక్కొక్కటిగా ఇస్తామని చెప్పేసి జగన్ ప్రభుత్వం తెలియజేస్తుంది మరి దీని పట్ల మీకు అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ